Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భార్యను భుజాలపై ఎత్తుకొని తిరుమల మెట్లు. ఇది మొక్కు కాదు, మరెందుకో తెలుసా? తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల్లో చాలామంది నడకదారిన వెళ్లడానికి ఇష్టపడతారు. కొందరైతే కాలి నడకన 7 కొండలు ఎక్కుతామని మొక్కుకుంటారు. నడక మార్గంలో ఆ మెట్లన్నీ ఎక్కి తిరుమల కొండపైకి చేరేసరికి ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దవుతుంది. శారీరకంగా ఫిట్గా ఉన్నవాళ్లు కూడా మెట్లు ఎక్కేసరికి అలసిపోతారు. అలాంటిది ఓ వ్యక్తి తాను మెట్లు ఎక్కడమే కాదు, తన భార్యను మోస్తూ తిరుమల మెట్లు ఎక్కేశాడు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని వరద వీర వెంకట సత్యనారాయణ లావణ్య దంపతులు. వీరిద్దరూ ఇటీవల శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లారు. మెట్ల మార్గం ద్వారా వీరు తిరుమల చేరుకుంటూ ఉండగా సత్యబాబు వేగంగా మెట్లు ఎక్కడం మొదలుపెట్టారు. అది చూసిన లావణ్య, మీరు ఎక్కడం కాదు, దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఎక్కమని సరదాగా ఛాలెంజ్ చేసింది. సతీమణి సవాల్ను సీరియస్గా తీసుకున్న సత్యబాబు భార్యను భుజాలపై ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలుపెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా సత్యబాబు భార్యను మోసుకుంటూ మెట్లు ఎక్కుతూ ఉంటే మిగతా భక్తులు ఫోటోలు వీడియోలు తీశారు. తన భార్యను మోస్తూ తిరుమల మెట్లు ఎక్కిన వీడియోను సత్యబాబు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్గా మారింది. పెళ్ళైన కొత్తలో ఇలాగే ఉంటుందిలే అనుకుంటున్నారా? సత్యబాబు లావణ్యలకు పెళ్ళై 24 ఏళ్ళు అవుతోందట. వీరికి ఇద్దరు అమ్మాయిలు కాగా వారికి పెళ్ళిళ్ళు చేశారట. సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే పుట్టింటి అత్తింటి వారందరినీ తిరుమల తీసుకొస్తానని పెద్దల్లుడు గురుదత్త వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నారట. ఉద్యోగం రావడంతో బస్సులో 40 మందిని తిరుపతి తీసుకెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానే సత్యబాబు సాహసం చేశారని సమాచారం.